కూకట్పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ ఫేస్ 1 జలకన్య హోటల్ దగ్గర ఉన్న పార్కులో అలెన్ నరేందర్కి పూలమాలలు వేసి బీజేపీ వారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ మరియు జ్ఞానేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నమస్తే అన్న, మా పేరు ప్రసాద్, సాక్షిత న్యూస్ నుంచి వచ్చానన్నా. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మీరు ఇప్పటి వరకు ఎంతమందికి సభ్యత్వ నమోదు చేయించారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇది శ్రీలింగంపల్లి అసెంబ్లీ. ఇవాళ రంగారావు గారు, వీరాచార్య గారు, డివిజన్ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ సభ్యత నమోదు కార్యక్రమం పెట్టారు. చాలా మంది స్వచ్ఛందంగా ఇవాళ జీరో భారతీయ జనతా పార్టీ ఆన్లైన్లో సభ్యత్వంతో ఏదైతే ఆన్లైన్లో పెట్టామో స్వచ్ఛందంగా కొన్ని ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మంది జాయిన్ అవుతారు. స్వచ్ఛందంగా వేసిన ప్రతి చోట చెట్లు వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ తీసుకుని వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ 11 కోట్ల సభ్యత్వం గల ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ మేము ఆ పార్టీ సభ్యులుగా, ఆ పార్టీ నాయకులుగా పనిచేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆన్లైన్ సభ్యత్వానికి పెట్టిన 1 గంటలోనే దాదాపు 79-80 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారంటే దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఎంత ఆకర్షితులైతున్నారో ఇవాళ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రాష్ట్రం దానిలో భాగంగానే శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో కూడా మేము శ్రీలింగంపల్లి యొక్క కమిటీ యొక్క 130,000 అనుకున్నాము, కానీ అది 40,000-42,000 దిశగా ప్రయాణిస్తుంది. ఇంకా మాకు 11 రోజులు ఆగస్టు 11 వరకు టైం ఉంది. కాకపోతే చేస్తున్నాం, ఇంటింటికి మేము వెళ్ళకపోతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, అమిత్ షా గారి యొక్క దృఢ సంకల్పం మీద ప్రజల్లోనే చైతన్యం వస్తుంది. మేము అడగకుండానే వాళ్లే స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తద్వారా శ్రీలింగంపల్లి నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతున్నామని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల వైపు మేము పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా సమస్యలు మీద పనిచేసే పార్టీగా నిరూపించుకుంటాం. ఈ సందర్భంగా రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లలో మన మీ బీజేపీ పార్టీ శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని బూతుల్లోనూ మెజారిటీ వచ్చేస్తాయి. అప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు బాధ్యత కాబట్టి మాకు కొత్తగా ఈ నియోజకవర్గం మీద పట్టవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది. ప్రతి డివిజన్లోనూ దాదాపుగా 10కి 7-8 టార్గెట్ పెట్టుకుని మేము రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా 7-8 డివిజన్లు గెలుచుకోబోతున్నాం. తద్వారా ఈ శ్రీలింగంపల్లి నియోజకవర్గం కైవసం చేసిన మెసేజ్ కూడా మేము ప్రజలకు అందించబోతున్నాం. ఎందుకంటే నిత్యం ప్రజల్లో మేము కానీ మా నాయకులు కానీ ప్రతిరోజు ఏదో ఒక మూల ప్రజల మధ్యనే ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క సమస్యల మీద, చెరువులు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, వాటర్ అయితేనేమి, తర్వాత నిరుద్యోగ యువత మీద ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ల విషయంలో దాదాపు 10-20 రోజులు జైలు పాలై వచ్చినాం. కాబట్టి ప్రతిరోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజలు కూడా ఈ విషయం గమనిస్తున్నారు. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక డివిజన్లు గెలుచుకొని మా సత్తా ఏందో నిరూపించుకున్నాం.